నమస్కారం సుప్రభాత ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు కేంద్రీకృత కౌన్సిలింగ్ సూత్రప్రాయంగా అంగీకరించిన దాదాపు అన్ని రాష్ట్రాలు. తెలంగాణలో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి జ్వర సర్వే. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న కేసీఆర్. బచావత్ ట్రైబ్యునల్ తీర్పుపై సమీక్ష చట్టవిరుద్ధమన్న ఏపీ. తుది నిర్ణయానికి ముందు వాదనలు వినాలని కేంద్రానికి లేఖ. 300 కోట్ల ఆదాయాన్ని లెక్కల్లో చూపని రామ్కీ సంస్థ. 1200 కోట్ల కృత్రిమ నష్టాలు చూపినట్లు ఐటీ శాఖ వెల్లడి. లేటరైట్ ముసుగులో బాక్సైట్ దోచేస్తున్నారన్న తెలుగుదేశం. రౌతుల పొడిలో నిజ నిర్ధారణ కమిటీ పర్యటన ఉద్రిక్తం.